హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ అప్పం రెసిపీ దానితో పాటుగా హోటల్ స్టైల్లో చేసే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ అప్పాలు చేయడం చాలా ఈజీ అండి తక్కువ నూనెతోనే అప్పాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పాలు మధ్యలో స్పంజీగా చుట్టూ క్రిస్పీగా తినడానికి అయితే సూపర్గా ఉంటాయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ట్రెడిషనల్ అప్పాల కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు ఇడ్లీ రైస్ తీసుకోవాలి ఇడ్లీ రైస్ అన్ని సూపర్ మార్కెట్స్లోనే ఉంటుంది అలాగే ఒక కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఈ రైస్ని మెంతుల్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ముప్ప కప్పు వరకు పొట్టు మినపప్పు లేదంటే మినపగుళ్ళుని వేసుకుని వీటిలో కూడా తగినన్ని నీళ్లు పోసి బియ్యాన్ని అలాగే మినపప్పుని ఐదు గంటల సేపు నాననివ్వాలి పప్పు బియ్యం నానిన తర్వాత వీటిని శుభ్రం చేసుకొని గ్రైండర్లో రుబ్బుకోవాలి గ్రైండర్లో పిండి వేసేటప్పుడు ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇందులోనే ఉడికించుకున్న అన్నం వన్ థర్డ్ కప్పు వేసుకుని వీటితో పాటుగా మనం నానబెట్టుకున్న పప్పు రైస్ వీటన్నింటినీ కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి రైస్ వేయడం వల్ల అప్పాలు స్పంజీగా వస్తాయండి అలాగే వాటర్ ఫస్ట్ వేయడం వల్ల పిండి గ్రైండర్ కండుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రాత్రి అంతా కూడా ఫెర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ కోసం జార్లో అరకప్పు వరకు పుట్నాల పప్పు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పు ఐదు వెల్లుల్లి రబ్బలు వీటికి పొట్టు తీయక్కర్లేదండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫస్ట్ వీటన్నింటినీ బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుని చట్నీని పలుచిగా బ్లెండ్ చేసి బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోనే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చాయ్ మినప్పప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు వీటి అన్నింటినీ కూడా వేసుకుని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసుకుని కలుపుకుంటే హోటల్ స్టైల్లో చేసుకునే కొబ్బరి చట్నీ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి రాత్రంతా నానబెట్టుకున్న అప్పాల పిండి కూడా చక్కగా ఫెర్మెంట్ అయిందండి చూసారు కదా ఈ విధంగా మనం గరిటతో తీస్తే పిండి ఇలా ఎయిర్ ఫామ్ అయ్యి రావాలి ఇప్పుడు దీని అంతటినీ కూడా సింగిల్ డైరెక్షన్లోనే కలుపుకోవాలండి సింగిల్ డైరెక్షన్లో కలపడం వల్ల అప్పాలు స్పంజీగా వస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా బ్యాటర్ని తీసుకోవాలి మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత బ్యాటర్ని తీసుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ వరకు వంట సోడా తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని అప్పాల పిండిలాగా రెడీ చేసుకోవాలి పిండి కన్నా కాస్త పల్చగా కలుపుకుంటే అప్పాల బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అప్పాల ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఈ అప్పాల ప్యాన్ మనకి ఆన్లైన్లో లేదంటే సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ప్యాన్ అంతా కూడా అప్పాల పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ అయిన తర్వాత మిగిలిన పిండి వచ్చేసి మధ్యలో సెటిల్ అవుతుందండి ఇదే మనకి స్పంజీగా రెడీ అవుతుంది ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంచులు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈజీగా సెపరేట్ అయిపోతుందండి అప్పం అయితే ఇప్పుడు ఈ అప్పాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే విధంగా మిగిలిన అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అప్పాలతో పాటు ఇప్పటివరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అలాగే చట్నీ రెసిపీస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి చూసారు కదా చాలా సింపుల్గా తక్కువ నూనెతో చేసుకునే హెల్దీ అథెంటిక్ అప్పం రెసిపీ మీరు కూడా ఈ అప్పం రెసిపీ అలాగే హోటల్ స్టార్ కొబ్బరి చట్నీ ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి